హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వెస్ట్ గోదావరిలో ఉన్న తణుకు సిటీలో ఉన్నాం. ఈ వీడియోలో తణుకు సిటీలో మూసేసిన పాత థియేటర్స్ని చూద్దాం. టికెట్ల కోసం కొట్టుకునే రోజుల్లో ఆ థియేటర్స్ ఉండేవి, ఇప్పుడు మూసేశారు. ఇప్పుడు మనం రాయల్ టాకీస్ దగ్గరికి వెళ్తున్నాం. ఇదేనండి రాయల్ టాకీస్. ఇది చాలా పాత థియేటర్. ఇది ఎన్టీఆర్ పార్క్ పక్కనే ఉంటుందండి. ఇదే ఎన్టీఆర్ పార్క్. ఇప్పుడు మనం వెంకట్రామా థియేటర్కి వెళ్తున్నాం. ఇదేనండి వెంకట్రామా థియేటర్, కళ్యాణ మండపం చేశారు. ఈ థియేటర్లో చంటిగాడు, అమ్మోరు సినిమాలు 100 రోజుల ఫంక్షన్స్ జరుపుకున్నాయి. ఇప్పుడు ప్రసాద్ థియేటర్కి వెళ్తున్నామండి. ఇదేనండి ప్రసాద్ థియేటర్, చాలా పాడైపోయింది. ఇదిగోండి హైవే పక్కంట ఉండ్రజవరం రోడ్డు వెళ్ళే దారిలో ఈ థియేటర్ ఉంటుంది. తర్వాత మనం పద్మశ్రీ థియేటర్కి వెళ్దాం. ఈ పద్మశ్రీ థియేటర్లో హాలీవుడ్ సినిమాలు, బాలీవుడ్ సినిమాలు కూడా ఆడేవి. సముద్రపు దొంగలు, దిల్, పందెం కోడి, శంకర్దాద జిందాబాద్ ఇలాంటి చాలా సినిమాలు ఈ థియేటర్లో ఆడాయి. ఇప్పుడు మనం వెంకటకృష్ణ థియేటర్కి వెళ్దాం. వెంకటకృష్ణ థియేటర్ లక్ష్మీ థియేటర్ పక్కనే ఉంటుంది. ఈ థియేటర్లో నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, అపరిచితుడు ఇలాంటి చాలా సినిమాలు ఆడాయి. ఇదేనండి వెంకటకృష్ణ థియేటర్. తరువాత మనం శ్రీనివాస థియేటర్కి వెళ్దాం. తణుకులో ఉన్న అతిపెద్ద థియేటర్ ఇదేనండి. అప్పట్లో ఒక హాలీవుడ్ సినిమా 50 రోజులు ఆడిందంటే ఆ ఘనత ఈ థియేటర్కి దక్కుతుంది. అందరివాడు ఇలాంటి చాలా సినిమాలు ఆడాయి. నేనున్నాను. ఇప్పుడు మనం నరేంద్ర థియేటర్కి వెళ్దాం. ఈ నరేంద్ర థియేటర్ రీసెంట్గానే మూసేసి ఇలా పెద్ద కాంప్లెక్స్ కట్టారు. ఇందులో కూడా 2 థియేటర్స్ పెడతారంట. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. మా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.